ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఉన్న వేణుమాధవ్ ఈ నెల 6న సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. డాక్టర్లు ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. 2 కిడ్నీలు కూడా పాడవడంతో ఆయన ఆరోగ్యం విషమంగా మారింది. విషయం తెలుసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు జీవిత రాజశేఖర్తో పాటు ఉత్తేజ్ సహా టాలీవుడ్కి పలువురు కామెడియన్స్ ఒక్కొక్కరుగా హాస్పిటల్ చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు, వేణుమాధవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా, కథానాయకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన సాంప్రదాయం చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలి ప్రేమ నుంచి మంచి బ్రేక్ వచ్చింది. ఇక తనను నటుడిగా పరిచయం చేసిన ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన హంగామా సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత యువకుడు, దిల్, లక్ష్మి, సాయి, ఛత్రపతి, మాస్ చిత్రాలు కమెడియన్గా మంచి పేరు తీసుకొచ్చాయి. 2006లో వెంకటేష్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మి సినిమాకు గాను ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాధవ్ నంది పురస్కారాన్ని అందుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాష్ట్రీయ తెలుగు, మరియు సబ్స్క్రైబ్ చేయండి.